గెస్ట్ మా చీఫ్ గెస్ట్ శ్రీ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీకున్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా పోలీస్ స్టోరీలో క్యారెక్టర్ అని అంటే ఎనీ హీరోకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, ఫర్ సొసైటీ కానీ ఫర్ ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి. నో డౌట్ ఇప్పటి వరకు చూసిన ట్రైలర్ల అన్నింటిలో కార్తీజ్ ఆసమ్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు చూసిన ట్రైలర్ సాంగ్స్ ఆర్ ఇస్ గుడ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అవుట్ ఆఫ్ 5 సాంగ్స్లో నాకు వినగానే ఐ లైక్ ఇట్ 4 సాంగ్స్ చాలా బాగున్నట్టు. ఇంకా రకుల్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో సౌత్ ఇండియాను మొత్తం వన్ సైడ్ తిప్పేసుకున్న హీరోయిన్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. సో అండ్ తమిళ ప్రొడ్యూసర్ ప్రభు గారు, ఎవ్రీవన్ ఇస్ అందరికి ఆల్ ది బెస్ట్. స్పెషల్గా ఉమేష్ గారికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సినిమా తీయాలి అని నన్ను కలిసినప్పుడల్లా రాజుభాయి మైక్ తెలుగు ఫిలిం బనానా అని అంటే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో దట్స్ ఇస్ అ గుడ్ ఫర్ ఆదిత్య కంపెనీ. సో ఈరోజు ఒక తమిళ సినిమాని తెలుగులోకి తీసుకొస్తూ ఎంటర్ అవుతున్నందుకు ఓల్ ఉమేష్ జీ అండ్ సుభాష్ జీ, ఆదిత్య అండ్ ఎవ్రీవన్ ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ప్రొడక్షన్. అండ్ కార్తిక్ గారు, మాది ఒక రిక్వెస్ట్, సీనియర్ హీరో కార్తిక్ గారు తెలుగు సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాడు, ఇప్పటికీ నిలబడిపోయిన సినిమాలు. ఈ జనరేషన్లో తమిళ్ నుంచి వచ్చే హీరోస్ ఎవరు స్ట్రేట్ ఫిలిం చేయడానికి చాలా తక్కువ ఉన్నారు. మీరు ఊపిరితో చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకటి మంచి తెలుగు సినిమా చేయాలని మా నుంచి రిక్వెస్ట్ అది. బికాస్ యూఆర్ అప్రోచింగ్, అంటే మీరు ఒక నేటివిటీ ఫిలిమ్స్ కానీ మీరు తమిళ్లో చేస్తున్న సినిమాలు కానీ హీరోయిజంని పక్కన పెట్టి మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు వెల్కమ్ సార్. సో తెలుగులో కూడా అలాంటి మంచి సినిమాలు మేము చేయడానికి రెడీగా ఉంటాం. ప్లీజ్ వెల్కమ్ అండ్ హోల్ టీమ్కి నవంబర్ 17 తెలుగు ప్రేక్షకులకి తమిళ ప్రేక్షకులకి కాకి వస్తుంది. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మంచి సినిమాని ఆదరిస్తూనే ఉంటాం. సో మరొకసారి నవంబర్ 17కి మంచి సినిమాని ఆదరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. మీరు అన్న ఒక మాటని ఇప్పటి వరకు యాంకర్లు అడుగుతూ వచ్చారు ఆయన ఇంటర్వ్యూస్లో, తెలుగు సినిమాలు అని. ఫ్యాన్స్ అడుగుతూ వచ్చారు, నిర్మాతలే అడుగుతున్నారు. నేను ఫ్యాన్స్ అని కదా, అంటే నేను ఇంతాక మీరు కూర్చున్నప్పుడు అన్నీ ఆలోచిస్తున్నాను. అంటే ఒక 25 ఇయర్స్ వెనక్కి వెళ్తే రజనీకాంత్ గారు కానీ, కమలాసన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ స్ట్రేట్ ఫిలిం చేశారు తెలుగులో చాలా. అంటే అప్పుడు మేము ఆడియన్స్, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు. ఆ సినిమాలు నన్ను ఎంజాయ్ చేసి ఈ మధ్య యూట్యూబ్లో సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. అంటే ఈరోజు ఫిలిం అనేది ఇస్ అ గ్లోబల్, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది లేదు. సో బట్ ఒక నేటివిటీకి రీజనల్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు కార్తిక్ గారితో ఒక సినిమా తీయాలంటే నాలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు, బట్ వారు ఎంకరేజ్ చేస్తున్నారు, దాని గురించి నేను అడిగింది. ఎగ్జాక్ట్లీ అండి, ఇంకా మీరు తప్పించుకోలేరు కార్తిక్ గారు. వీ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ లిటిల్ లేటర్. లెట్ మీ వెల్కమ్